Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrutunjayaya Maha Devaya Namaha. అహరహం విద్యార్థుల గురించి శ్రమించినటువంటి మహాపురుషుడు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకనాడు కేరళ రాష్ట్రంలో వేయనాడు ప్రాంతంలో జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థుల చేత చేయించినటువంటి ప్రతిజ్ఞ, అందులో ఉన్నటువంటి మొదటి అంశం గురించి చర్చించడం జరిగింది. ఇందాక ఆ ఇద్దరు పిల్లలు నిన్నటి రోజు జరిగినటువంటి ఉపన్యాసం మీద సింహావలోకనం చేస్తూ ఒక చక్కటి మాట చెప్పారు. దేశకాలవలతో సంబంధం లేకుండా విద్యార్థులకు ఎప్పుడూ అవసరమైనటువంటి ప్రతిజ్ఞ ఒకనాటి రాష్ట్రపతి చేయించారు అని. నిజమే, ఇది ఒక స్కూల్లోనో ఒక ప్రాంతంలోనో చేయవలసినటువంటి ప్రతిజ్ఞ కాదు, ఎక్కడ ఉన్నటువంటి విద్యార్థులైనా చేయవలసినటువంటి ప్రతిజ్ఞ. ఇది ఏదో 1980 చేసిందనో 90 చేసిందనో ఇప్పుడు 2017 ఎలా అన్వయమవుతుంది అనేటటువంటి అనుమానము పెట్టుకోవలసిన అవసరం లేదు. అన్ని కాలములకు అన్ని దేశములకు అన్వయమయ్యేటటువంటి ప్రతిజ్ఞ విద్యార్థులందరినీ కూడా మంచి మార్గంలో నడిపించి వారి జీవితానికి ఒక దిక్సూచిలా పనికొచ్చేటటువంటి ప్రతిజ్ఞని మహానుభావుడు కలాం గారు విద్యార్థిలోకానికి అంతటికీ కూడా అందించారు. అందులో నిన్నటి రోజున మనం మొదటి అంశాన్ని పరిశీలించడం జరిగింది. నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధనకై కష్టపడతాను, చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం నేరమని నాకు అర్థమైంది అన్న విషయాన్ని పరిశీలించాం. ఇక ఇవాళ సమగ్రతతో పనిచేసి సమగ్రతతో విజయాన్ని సాధిస్తాను. సమగ్రత అనేటటువంటి మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమగ్రతతో పనిచేసి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక విషయం గురించి పనిచేయడం, ఒక విషయం గురించి ప్రయత్నం చెయ్యడం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు ఈ పని చేద్దాము అని ఒక సంకల్పం పెట్టుకుంటే, ఉదాహరణకి ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ వ్యక్తిత్వ వికసన తరగతులకు హాజరు కావాలి అని మీరు మనసులో ఒక సంకల్పం చేసుకున్నారనుకోండి, ఆ సంకల్పం చేసుకున్న తరువాత అనేకమైన విషయాల్ని మీరు పరిశీలిస్తారు. అది ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది అంటే సాయంకాలం 6:30. మీరు ఉన్న ప్రాంతం నుంచి ఆ గోశాలకి వెళ్ళడానికి ఎంత దూరం, ఆ దూరం వెళ్ళడానికి మీకున్నటువంటి ప్రయాణ సాధనాన్ని బట్టి ఎంత సమయం తీసుకుంటుంది, నేను 8:00 బయలుదేరితే ఆ సమయానికి నేను అక్కడికి వెళ్ళగలుగుతాను, అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఇచ్చిన సమయం పూర్తయి నేను ఇంటికి తిరిగి వచ్చే వరకు నాకు శారీరకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆకలి వంటివి వెయ్యకుండా నేను ముందే ఎలా ఒక పదార్థాన్ని తిని బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది, ఇటువంటి విషయాల్ని మీరు ముందు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని అప్పుడు బయలుదేరి వస్తారు. అలాగే ఏదైనా జీవితంలో ఒక సంకల్పం చేసుకున్నప్పుడు ఆ సంకల్పం గురించి ముందు ఒక అవగాహన ఉండాలి. ఏదో సంకల్పం చేసుకోమన్నారు కదా అని చెప్పి అపవిత్రమైనటువంటి సంకల్పములు, అమంగళకరమైనటువంటి సంకల్పములు, సమాజ హితమునకు వ్యతిరేకమైనటువంటి సంకల్పములు ఎప్పుడూ చెయ్యకూడదు. మనం ఒక్కళ్ళం వృద్ధిలోకి వస్తే సరిపోతుంది అని చేసే సంకల్పం ఎప్పుడూ మంచిది కాదు. అవతలవాడు పాడైపోయినా పర్వాలేదు, ఎంతమంది నాశనమైపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని బాగుపడుతున్నాను కదా, నేను ఒక్కడిని వృద్ధిలోకి వస్తాను కదా అని సంకల్పం చేస్తే అది దోషభూయిష్టమైనటువంటి సంకల్పం. ఎవరో ఒక బలహీనుడు ఉన్నాడనుకోండి, ఆ బలహీనుణ్ణి కొట్టి వాడి దగ్గరున్న డబ్బు సంపాదిస్తే, దొంగతనం చేస్తే నాకింత డబ్బు వస్తుంది కదా, నేను ఐశ్వర్యవంతుణ్ణి అవుతాను కదా, అందుకని నేను అటువంటి సంకల్పం చేసుకుంటాను అని సంకల్పం చేయకూడదు. ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం చేసినటువంటి సంకల్పం మనని ఒక్కళ్ళనే వృద్ధిలోకి తీసుకురావడం కాదు, దానికి ఎప్పుడూ కూడా 3 లక్షణములు ఉండాలి. ఒక సంకల్పం చేసుకున్నాము అంటే మనం చేసినటువంటి ఆలోచన వలన, మనం చేసినటువంటి పని వలన మనని కన్న తల్లిదండ్రులు సంతోషించాలి. అది మొట్టమొదట ఎప్పుడు ఆలోచన చెయ్యాలి. ఎందుకనంటే మనం వృద్ధిలోకి వస్తే
తల్లిదండ్రుల కన్నా సంతోషించేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉండరు. అలాగే మనం వృద్ధిలోకి రావాలి అని నిరంతరం కోరుకునే వాళ్ళల్లో తల్లిదండ్రుల కన్నా ఇతరులు ఉండరు. తల్లిదండ్రులు పిల్లలు వృద్ధిలోకి రావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళల్లో ప్రథములు. అందుకే మొట్టమొదట మన చేసిన సంకల్పం మంచిదా కాదా అంటే మీరు విద్యార్థి దశలో దాన్ని పరిశీలించగలిగిన ప్రజ్ఞతో ఉండొచ్చు ఉండకపోవచ్చు. దానికి ఒక్క ఆలోచన చేసుకుంటే చాలు. ఒక చట్రం పెట్టుకోవడం, ఇందులోకి ఇముడుతుందా ఏదైనా ఒక సంకల్పం, ఈ పని నేను చేస్తాను అన్నప్పుడు ఈ పని చేస్తే మా నాన్నగారు సంతోషిస్తారా, నేను ఇటువంటి పని చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారా. ఇంకా మీరు ముందుకి అడుగు వెయ్యాలి అనుకుంటే మీరు రోజు ఈ ప్రతిజ్ఞ ఇంటి దగ్గర చదువుకున్నప్పుడు మీ పుస్తకాల గదిలో, మీరు చదువుకునే గదిలో ఎదురుగుండా మీరు అబ్దుల్ కలాం గారి పటాన్ని పెట్టుకుని, అది పటం కాదు కలాం గారు నా ఎదురుగుండా నిలబడి ఉన్నారు అని అనుకున్నప్పుడు నేను చేసిన పని వలన మా గురువు గారు సంతోషిస్తారా, కలాం గారు సంతోషిస్తారా అని ఆలోచించుకొని నిష్పక్షపాతంగా సమాధానం ఆలోచించండి. నేను చేస్తున్న పనికి మా అమ్మగారు సంతోషిస్తారు, నేను చేస్తున్న పనికి మా నాన్నగారు సంతోషిస్తారు, నేను చేస్తున్న పనికి మా గురువుగారు సంతోషిస్తారు అని మీకు అనిపిస్తే ఆ పని చేయడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ పని నేను చేస్తే మా నాన్నగారు అవమానంతో తలంచుకుంటారు, ఇటువంటి కొడుకా మీ కొడుకు, ఇటువంటి కూతురా అని అడిగితే మా నాన్నగారు సిగ్గుపడతారు, నన్ను కన్న మా అమ్మ సిగ్గుతో తల వంచుకుంటుంది అన్న పని అని మీకు అనిపిస్తే ఆ పని ఎప్పుడూ చెయ్యకండి. అదొక్కటి పెద్ద పరీక్ష. రెండవది, ఈ పని చెయ్యడం ద్వారా కేవలము స్వార్థంతో ఆలోచన చేస్తున్నానా లేకపోతే నా యందు ఒక పురోగతి ఉంటుందా, నేను అభివృద్ధిని సాధిస్తానా. మీరు ఒక మంచి పుస్తకం చదవాలి అని అనుకున్నారనుకోండి, ఈ పుస్తకం నేను చదవచ్చా, ఈ పుస్తకం చదివితే ఇందులో ఉన్న అంశాలు నా జీవితాన్ని తీర్చిదిద్దుతాయి, నాకు మంచి చేయూతనిస్తాయి, నా శీల వైభవాన్ని మరింత ప్రకాశింపచేస్తాయి, కష్టసుఖాల్ని తట్టుకోగలిగినటువంటి శక్తిని నాకు ఇస్తాయి అని మీకు అనిపించింది అనుకోండి, అది మీ జీవితంలో మీ ఆలోచనల్ని మంచి వైపుకి నడిపిస్తుంది అన్నదైతేనే మీరు దాని జోలికి వెళ్ళండి. ప్రయత్నంగా ఏదో ఒక్కసారి చేసి చూద్దామనో, ఒక్కసారి చదివి చూద్దామనో, ఒక్కసారి చూసి ఆనందిద్దామనో ఎన్నడూ కూడా దుర్మార్గమైనటువంటి వాటి వైపుకి ఆకర్షితులు కాకండి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూడడం వరకే మీ చేతిలో ఉంటుంది, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎన్నిసార్లు లాగేస్తుంది అన్నది మీ చేతిలో ఉండదు. విడిపించుకోవడం అంత తేలిక కాదు. కొండ చిలవ ఒకసారి పట్టుకుందనుకోండి, కొండ చిలవ నోట్లోంచి విడిపించుకోవడం అంత తేలిక విషయం కాదు. ప్రతి క్షణం దాని గ్రంథులలోంచి ఎవరిని పట్టుకుందో వాడిలోకి విషం ఎక్కేస్తూ ఉంటుంది, వాడు మగతలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే చెయ్యకూడని పని వైపుకి, చెయ్యకూడని ఆలోచన వైపుకి మీ మనసు ఉత్సాహాన్ని పొందిందనుకోండి, ఒక్క అడుగు ముందుకేశారనుకోండి, దాని వలన జీవితములు భ్రష్టమైపోతాయి. మీరు దేనిచేత ప్రేరణ పొందాలి అన్న విషయంలో స్పష్టమైనటువంటి అవగాహనని పొంది ఉండాలి. ఆ స్పష్టత లేదనుకోండి, దేన్ని పడితే దాన్ని ముట్టుకోవడం, ఏ ప్రయత్నం పడితే ఆ ప్రయత్నం చెయ్యడం మనిషి జీవితాలకి ప్రమాదాన్ని తీసుకొస్తుంది, అక్కరలేని వ్యసనానికి మనిషి అలవాటు పడతాడు. అందుకే ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పని చెయ్యడం వల్ల నేను వృద్ధిలోకి వస్తానా, నిష్పక్షపాతంగా ప్రశ్న వేసుకోవాలి. ఇటువంటి పని చేసి నేను వృద్ధిలోకి రాను, మా అమ్మగారు నాన్నగారు సంతోషించరు, మా గురువులు సంతోషించరు, మీరు ఆ పని చేయకండి. మూడు, నేను ఈ పని చేసిన కారణం చేత నేను ఒక్కడే సంతోషిస్తానా, ఈ పని చేసినప్పుడు అందులో తప్పేముందని మిగిలిన వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారా, అందరూ కూడా సంతోషాన్ని పొందుతారా, అలా సంతోషాన్ని పొందుతారు అని మీకు జవాబు వచ్చిందనుకోండి ఆ పని మీరు చెయ్యండి. మీరు కష్టపడి చదివి 100కి 100 మార్కులు సంపాదించుకోవాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఎవరు అభ్యంతర పెడతారు మిమ్మల్ని?
మీరు ఒకరోజు ఆదివారం నాడు ఉదయం ఒక గంట సేపు చలివేంద్రంలో నిలబడి ఎండలో పెడుతున్న బాటసారులకు మంచినీళ్ళు అందిద్దాం అనుకున్నారనుకోండి, ఎవరు అభ్యంతర పెడతారు? ప్రతిరోజు సాయంకాలం వేళ ఒక గంట సేపు వ్యాయామం చేద్దాం అనుకున్నారనుకోండి, ఎవరు అడ్డు పెడతారు? మీరు చేసే పని ఇతరులను బాధ పెట్టేది కాకూడదు. మీరు చేసేటటువంటి పని ఇతరులను బాధ పెట్టి, ఇతరులకు హాని చేసి, ఇతరులు ఏడ్చేటట్టు చేసి మీరు సంతోషం పొందేటటువంటి పని మీరు ఎప్పుడూ చెయ్యకూడదు. అది కాని జీవితంలో అలవాటైందా, అంతకన్నా మంచి పని ఇంకొకటి ఉండదు. అదేవి